आंध्र प्रदेश रूम मूड तरगत विलीन संबंधी आंध्र प्रदेश पीडीएफ एमएलसी अदे विधा विद्यार्थी संघ नेतलू श्रीकाकुळम अनंतपुरम वरक बड़ी कोसम बस यात्रा दी संबंधी मन तो माला एमएलसी एवी वेंकटेश्वर सर एला चूस्तार विलीना संबंधी प्रभुत्व वनक तगटे मन बोत्स सत्यनारायण केवल कम्यूनस्ट पार्टी की संबंधी एमएलसी यात्रा तप्पी एवरू इंकेवरू चेयटन कामेंट आज चैसे ఇప్పుడు బడి కోసం బస్సు యాత్ర చేస్తున్నటువంటి పీడీఎఫ్ ఎమ్మెల్సీలకి ఓట్ల రాజకీయాలతో పని లేదు, ఈ ఎమ్మెల్సీ పదవులతో కూడా పని లేదు. ఈ పీడీఎఫ్ శాసన మండలి సభ్యులుగా ఉన్న వాళ్ళం, సుదీర్ఘ కాలం విద్యా రంగంలో పని చేసిన వాళ్ళం, స్కూల్ ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్ లో పని చేసిన వాళ్ళం, విద్యా రంగంలో మంచి మార్పుల కోసం పని చేసినటువంటి వాళ్ళం. ఏమి మాకు ఈ యొక్క 3 4 5 తరగతుల్ని హై స్కూల్లో విలీనం చేయటం ద్వారా ఈ ప్రాథమిక వ్యవస్థను విచ్ఛిన్నం చేయొద్దని చెప్పడం కోసం, అలాగే తల్లిదండ్రుల అభిప్రాయాల్ని తెలుసుకునేది ప్రభుత్వాన్ని నివేదించడం కోసం మేము ఈ బస్సు యాత్ర చేస్తున్న పరిస్థితి. మేము ఇప్పటికి ఉత్తరాంధ్ర జిల్లాలలో అట్లాగే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా తిరిగి ఈ రోజు కృష్ణా జిల్లాలో మేము ప్రవేశించాం. మేము విజిట్ చేసినటువంటి ప్రతి పాఠశాలలో ఆ పిల్లల తల్లిదండ్రులు వచ్చి మా బడిని మార్చొద్దు సార్, మా 3 4 ఐదులు ఇక్కడే ఉండేవండి సార్, మేము రోడ్డు దాటించలేము సార్, హైవేలు దాటించలేము సార్, కాలవలు దాటించలేము సార్, ప్రభుత్వం చాలా బలవంతంగా ఈ మార్పు చేస్తుంది సార్, మా బడిని మాకు ఉండేవండి సార్ అనేటువంటి పద్ధతిలోనే మాట్లాడే తప్ప ఏదో బస్సా సత్యనారాయణ ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నట్లుగా అందరు ఉపాధ్యాయ సంఘాలతో కానీ ఎమ్మెల్సీలతో అందరితో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామని బొత్స సత్యం చెప్పారు. నిజంగానే అది జరిగిందా లేకపోతే? అసలు ఈ పాఠశాలల యొక్క విలీనానికి సంబంధించి, విద్యార్థుల తరలింపుకు సంబంధించి ఇంతవరకు ఉపాధ్యాయ సంఘాలతో కానీ, విద్యార్థి సంఘాలతో కానీ, ఎమ్మెల్సీలతో కానీ ఎవరితోటి చర్చించకుండా ఏకపక్షంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యారంగ సంస్కరణ చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈ రోజున క్షేత్రస్థాయిలో ఇంత తీవ్రమైనటువంటి నిరసన వస్తుంది. ముఖ్యంగా ఆ పసిప్రాయపు పిల్లలు కిలోమీటర్ దాటి వెళ్ళడం, యూపీ పిల్లలు 3 కిలోమీటర్లు దాటి వెళ్ళడం, లేకుంటే నేషనల్ హైవేస్ దాటి వెళ్ళడం, ఇవన్నీ కూడా వాళ్ళకి భారం. ముఖ్యంగా భద్రత లేకుండా ఉండడం, అందువలనే తల్లిదండ్రులు ఇదేంటి వ్యవహారం అనేటువంటి పద్ధతిలో వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు ఈ పాఠశాలకు వచ్చాను నేను, గతంలో 460 మంది పిల్లలు ఉన్నారు, ఇప్పుడు ఈ వ్యవహారం చూసి కొంతమంది ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ సంవత్సరం 394 మంది పిల్లలు ఉన్నారు, 394లో 3 4 ఐదు తీసేస్తే 295 మంది హై స్కూల్కి వెళ్ళాలి, పక్కనున్న రామరపూడి హై స్కూల్కి వెళ్ళాలి, ఇక 1 4 104 మంది పిలుతారు. అక్కడ ఏ రకమైన వసతులు లేవు. వసా సచిన మాతో ఏం చెప్పాడంటే 250 మీటర్లే చేస్తాం, సౌకర్యాలు ఉన్న చోటకే తరలిస్తాం అన్నాడు. అక్కడ సౌకర్యాలు లేవు, నువ్వు కిలోమీటర్లు దాటిస్తున్నావు, నువ్వు దూరాన్ని దాటిస్తున్నావు, సదుపాయాలు లేని చోటకి దాటిస్తున్నావు, నువ్వు మా కూడా చెప్తున్నావు. మరి ఇవంతా కూడా ఈ బొత్స సత్యనారాయణ గారు బొంకుతున్నాడా, మరి నిజంగా మరి వాస్తవాలు చెప్తున్నాడు అనేటువంటిది మరి దూరం చూస్తే ఇక్కడ పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. అందువల్ల ఈ రకమైనటువంటి పద్ధతిలో ఈ యొక్క విలీనం చేసేటువంటి ప్రక్రియను మేము వ్యతిరేకిస్తున్నాం. ఇక్కడ 394 మంది ఉపాధి విద్యార్థులు ఉన్నారంటే ఇంచుమించుగా 13 మంది ఉపాధ్యాయులు ఉండాలి, కేవలం ఇక్కడ 8 మంది పనిచేస్తున్నారు. అంటే నువ్వు ఎన్రోల్మెంట్ పెరిగితే ఉపాధ్యాయులు పెంచి, స్కూళ్ళను పెంచి, తరగతి గదులను పెంచాల్సింది పోయి ఇది మానేసి హై స్కూల్లో విలీనం చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి కౌన్సిల్ లోపల బయట కూడా పీడీఎఫ్ ఆమె పనిచేస్తుంది, బయట ఈవేళ ప్రజలతో చేసిన సంభాషణని కౌన్సిల్లో కూడా చర్చకు పెడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం విరమించుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తామని తెలియజేస్తున్నాను. ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలో నిజం లేదు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1 2 3 తరగతి విలీనానికి సంబంధించి ఎక్కడ కూడా ఉపాధ్యాయ సంఘాలతో కానీ, ఎమ్మెల్సీలతో కానీ ఎక్కడా చర్చ జరపలేదు. కానీ ఈ విధంగా కామెంట్లు చేయడం కరెక్ట్ కాదని చెప్తున్నారు. ఖచ్చితంగా అటు బయట రేపు శాసన మండలిలో కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం, ప్రభుత్వాన్ని నిలదీస్తామని వెంకటేశ్వరరావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయతో రాజేష్ మార్పుటివి విజయవాడ నుండి.